నమస్తే, వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణ కేంద్రంలోని ఎంఎన్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో భువనగిరి మాజీ ఎంపీ బుర్రా నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తల మధ్య ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. బుర్రా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ, నా జన్మదిన వేడుకలకు వచ్చి నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి బీజేపీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. అధిష్టానం మేరకు ఎంపీ టికెట్ కేటాయిస్తే బీజేపీ కార్యకర్తల అండదండలతో దిగ్విజయంగా గెలుస్తానని మాట్లాడారు. వలిగొండ మండలం బీజేపీ పార్టీ కార్యకర్తలు పాల్గొని బుర్రా నర్సయ్య గౌడ్ కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నా అపోజిట్గా ఒక కేంద్ర మంత్రి కొడుకు నిలబడ్డా, ఒక కేంద్ర మంత్రి కొడుకు నిలబడ్డా. నేను చిన్న ఊరికెళ్ళి వచ్చాను అప్పుడే. వాళ్ళప్పుడు నర్సయ్య ఎంత ఉప్పంటే ఊడిపోతాడు అనేది అనుకున్నాను. కానీ ఆ కేంద్ర మంత్రి కొడుకు ఓడిపోయిండు. నేను తెలుసు క్లాస్ రిప్రజెంటేటివ్ అంటే అప్పుడు కొద్దిగా రాజకీయం అర్థమైంది. అంటే నన్ను మొదలు ఈ నాలుగు అందరూ మంచి స్టూడెంట్ మంచోడు, ఎందుకంటే అప్పుడు నన్ను అందరూ లెఫ్ట్ వాళ్ళేమో లెఫ్టిస్ట్ అనుకున్నారు, రైట్ వాళ్ళేమో రైటిస్ట్ అనుకున్నాను, సెంటర్ వాళ్ళేమో సెంటరిస్ట్ అనుకున్నారు. అంటే నేను అందరితో మంచిగా ఉండేది. దాని తర్వాత ఎంబీబీఎస్ అయిపోయింది. మా ఫాదర్ గారు బూర లక్ష్మణ్ గారు మరియు రాఘవ వారు మధ్య తరగతి రైతు కుటుంబం, మీత కర్మ కుటుంబం. అయితే నేను ఆరుగురు అన్నదమ్ముడు, 10 మందికి ఉపయోగపడ్డారు. చచ్చిన తర్వాత మరణించిన తర్వాత గుర్తుండి ప్రయోజనం చేశారు అనే దాని యొక్క లక్ష్యం. అందుకే గతంలో ఒంటిగా ఉన్నప్పుడు 1 టర్మ్ 9,000 కోట్లు నవరత్న అంటే ఎయిమ్స్ కానీ, పాస్పోర్ట్ కేంద్రం కానీ, ఎన్ని విద్యాలు కానీ, ఎంఎన్టీఎస్ కానీ, జాతీయ రాజ్యాంగం కానీ, కులవర్తుల అభివృద్ధికి పథకాలు కానీ, నర్సన్న బీమా కానీ, నిర్మల్ కపూర్ ఇండస్ట్రీ పార్క్ కానీ, అదేవిధంగా యూనియన్ కళలో అద్భుతమైనటువంటి పార్క్స్ కానీ నిర్మాణం చేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా ప్రజలందరూ ఆశీర్వదించి మా పార్టీ నిర్ణయం తీసుకున్నాను. ఖచ్చితంగా నా జీవిత లక్ష్యం ఒక డాక్టర్గా సక్సెస్ఫుల్ అయ్యాను, ఒక రాజకీయ నాయకుడిగా సక్సెస్ఫుల్ అయ్యాను, నా యొక్క భువనగిరిని సక్సెస్ఫుల్గా చేయగలనని నా యొక్క లక్ష్యం. ఇప్పటికే ఫస్ట్ టైంలో భువనగిరిలో 1,00,000 కోట్ల సంపద సృష్టించడం, 1,00,000 కోట్ల సంపద సృష్టించడం జరిగింది. నా యొక్క సింపుల్గా చెప్పాలంటే నా జీవిత లక్ష్యం నేనోడు ఉన్నాను కాదు, అదే నా జీవిత లక్ష్యం. దాని పట్ల నేను పాటుపడుతూ ఉంటాను. ఎంపీ విషయంలో మీ అందరికీ తెలుసు జగమేందర సత్యమే మాజీ ఎంపీగా నేను ఆశిస్తున్నాను. పార్టీ యొక్క ఆశీర్వాదంతో నిలబడబోతున్నాను. కుటుంబ సభ్యులు, మా దృష్టి కుటుంబ సభ్యులు అంటే స్నేహితులు, బంధువులు, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, నన్ను నా యొక్క సిద్ధాంతాన్ని అభిమానించే ప్రతి ఒక్కరు ఆత్మీయ మిత్రులతో సహాయపడుతున్నారు. విశేషంగా వచ్చి ఈరోజు నాకు శుభాకాంక్షలు. అయితే మీరు అనువైతిగా ప్రతి ఒక్క జన్మదిన సందర్భంగా పదవి రుణాలు ఇవ్వండి, ఈ యొక్క విశ్వవిద్యాలయం నిర్వహించడం నమ్ముతాను. ఇంతకు ఇచ్చేటప్పుడు మనం చేసే పని